ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలతో ఇప్పటికే కాక మీదున్న ఏపీ రాజకీయం కరకట్టపై ఫైళ్ల దగ్ధం వ్యవహారంతో మరింత వేడెక్కింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తామని కూటమి ప్రభుత్వం చెప్తున్న వేళ డాక్యుమెంట్ల దహనం కలకలం రేపుతోంది. ఇంతకు ఈ దస్త్రాల దహనం వెనుక ఉన్నదెవరు? గత ప్రభుత్వ అక్రమాలు బట్టబయలు కాకుండా చేసే కుట్రలో భాగంగానే ఫైళ్లు తగలబడ్డాయా? అధికార పార్టీ ఏముంటోంది? అర్ధరాత్రి గుట్టుగా ఫైళ్ల దగ్ధం. అవినీతి పరుల గుండెల్లో దడపుడుతోందా? ఇది ఆధారాలు నాశనం చేసే కుట్రైనా? ఎందుకు చేశారు? ఎక్కడి నుంచి తెచ్చారు? ఏపీలో ప్రభుత్వం మారింది, పాలన మారింది. ఓవైపు పాలనను పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, మరోవైపు గత ప్రభుత్వ అక్రమాలు, అవినీతి ఆరోపణలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో వివిధ శాఖల్లో గత 5 ఏళ్లలో జరిగిన అడ్డగోలు వ్యవహారాలపై ఆరా తీస్తోంది. దీంతో గత ప్రభుత్వ పెద్దల అండతో చెలరేగిపోయిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ క్రమంలో తమ అవినీతి బాగోతం బయటపడకుండా కీలకమైన ఫైళ్లను, డాక్యుమెంట్లను నాశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కృష్ణానది కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఫైళ్ల దగ్ధం చేసిన ఘటన రాజకీయంగా కాకరేపుతోంది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఏపీ 16EF2596 నంబర్ గల ఇనోవా కార్లో కొందరు వ్యక్తులు కరకట్టపైకొచ్చారు. ఈ వాహనంపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ కూడా ఉంది. కారులో వచ్చిన వాళ్లు పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్ కాలనీ వద్ద కారు నిలిపి అందులో ఉన్న బస్తాల్లోని పేపర్లను, ఫైళ్లను కరకట్టపై తగలబెట్టడం మొదలుపెట్టారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి విషయం గమనించాడు. తగలబడుతున్న పేపర్లపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండడంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అలాగే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు స్థానిక టీడీపీ నేతలకు కూడా సమాచారం అందింది. దీంతో పోలీసులతో పాటు పెదపులిపాక టీడీపీ నేతలు, కార్యకర్తలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. విషయం గమనించిన ఇనోవాలోని వ్యక్తులు యనమల కుదురు వైపు పరారయ్యారు. యనమల కుదురులో టీడీపీ నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చి కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కాలిపోయిన ఫైళ్లను పరిశీలించారు. దుండగులు తగలబెట్టిన వాటిలో వివిధ ప్రభుత్వ శాఖల పత్రాలు, హార్డ్ డిస్క్లు, లెటర్ హెడ్స్, క్యాసెట్లు ఉన్నట్లు ఎమ్మెల్యే గుర్తించారు. సమీర్ శర్మ సూచనతోనే ఫైళ్లు తగలబెట్టినట్టు ఇనోవా డ్రైవర్ నాగరాజు చెప్తున్నాడు. ఫైళ్ల దహనం గురించి తెలియగానే కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ నయీమ్ అస్మి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేశారు. మరోవైపు రాత్రిపూట రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి మరీ ఫైళ్లను తగలబెట్టిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. తగలబడ్డ వాటిలో కాగితాలతో పాటు కంప్యూటర్, హార్డ్ డిస్క్లు, గుర్తింపు కార్డులు కూడా ఉండడాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. పీసీబీ ఫైళ్ల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆరా తీశారు. దగ్ధం చేసిన ఫైళ్ల వివరాలు తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ముందుకెళ్లాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి హయాంలో 2022-23 సంవత్సరాలలో చేసిన ఒప్పందాలు, ఇచ్చిన అనుమతి పత్రాలు దగ్ధం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు టీడీపీ నేతలు. మరోవైపు పెద్దిరెడ్డి అనుచరులతో పాటు ఓఎస్డీలుగా పనిచేసిన అధికారుల ఆదేశాలతోనే డ్రైవర్ నాగరాజు ఈ పని చేసినట్టు ప్రాథమికంగా అధికారులు ఓ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది కాబట్టే సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఫైళ్లు తగలబెట్టిన వారితో పాటు ఇందులో భాగస్వాములైన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. అక్రమాల గుట్టు బయటికొస్తుందనే భయంతోనే
అధికారిక ఫైళ్లను ఇలా తగలబెట్టిస్తున్నారని తెలుగుదేశం నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సగం కాలిన డాక్యుమెంట్లను, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుని పెనమలూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అసలు వీటిని ఎందుకు దహనం చేశారు, ఎక్కడి నుంచి తెచ్చారు, వీటి వెనక ఎవరున్నారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో అనుమానితులుగా ఉన్నవారిని స్టేషన్కు తీసుకొచ్చి వివరాలు రాబడుతున్నారు. గత ప్రభుత్వ అక్రమాలకు సంబంధించిన వ్యవహారాలు బయటపడతాయేమోనన్న భయంతో దగ్ధం చేశారా లేక మరేదైనా కారణాలున్నాయా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అవి కేవలం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన వేస్ట్ పేపర్లు మాత్రమేనని, వాటిని స్క్రాప్గా అమ్మేందుకు లేదా వేరే అవసరాలకు ఉపయోగించకూడదు అన్న నిబంధనలు ఉండడం వల్లే వాటిని దగ్ధం చేసినట్టు డ్రైవర్ నాగరాజు పోలీసులకు చెప్తున్నాడు. అయితే ప్రభుత్వం ఈ వ్యవహారంలో సీరియస్ కావడంతో వీటి వెనక ఉన్న మొత్తం వ్యవహారాన్ని వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు. వాళ్ళ ఆఫీసులో కాగితాలు తగలెడితే ఎవడో తగలెడితే వీళ్ళేం చేస్తున్నారు, మరి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంక్వైరీ చేయిస్తారా, సిఐడితో ఎంక్వైరీ చేయిస్తారా, నీ మీ ఇష్టం వచ్చిందా అంతా ఎంక్వైరీ చేయించుకోండి, లేదా మీ వల్ల కాకపోతే సిబిఐతో ఎంక్వైరీ చేయించుకోండి, ఒకవేళ ఎవరు దోషి అయితే వాడికి ఊరేసేయండి, ఇబ్బంది ఏముంది? గవర్నమెంట్ వచ్చి నెల అయ్యాక కూడా ఇంకా కాగితాలు అక్కడ ఆఫీసులో కాగితాలు తగలెడుతున్నారు, ఈ ఆఫీసులో కాగితాలు తగలెడుతున్నారు అంటే మరి మీరందరూ ఏం చేస్తున్నారు? డాక్యుమెంట్స్ దహనం వివాదం కావడానికి గత ప్రభుత్వ నిర్ణయాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. బెవరేజెస్ కార్పొరేషన్కు సంబంధించిన కీలక పత్రాలను తారుమారు చేశారన్న ఆరోపణలతో మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డిపై సిఐడి ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఆ శాఖలో హార్డ్ డిస్క్లు, కీలకమైన డాక్యుమెంట్లను ఆయన ధ్వంసం చేశారని సిఐడి గుర్తించింది. ఇదే తరహాలో వివిధ శాఖలకు సంబంధించిన డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లను కూడా నాశనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కీలక విభాగాల్లోని అన్ని శాఖల కార్యాలయాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా ఏ డాక్యుమెంట్లు బయటికి తీసుకెళ్లొద్దని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కీలక సమాచారం ప్రభుత్వానికి అందకుండా చేసే కుట్రలో భాగంగానే రాత్రిపూట గుట్టుగా ఈ ఫైళ్లను దహనం చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పట్టుబడ్డ డ్రైవర్ నాగరాజుతో పాటు ఓఎస్డీ పేరుతో ఐడీ కార్డులో ఉన్న రామారావును కూడా పోలీసులు విచారిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోని గనుల శాఖ ఆధ్వర్యంలో ఇష్టానుసారంగా బీచ్ శాండ్, బైరటీస్, ఇసుక, బొగ్గు, ఇతర ఖనిజాల వేలం టెండర్లు అమ్మకాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. దీంతో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టకముందే గనుల శాఖ కార్యాలయం, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాలను అధికారులు ఆధీనంలోకి తీసుకుని సీజ్ చేశారు. ఇప్పుడు అదే కార్యాలయానికి చెందిన ఫైళ్లు దగ్ధమవడం కలకలం రేపుతోంది. మొత్తానికి కీలక డాక్యుమెంట్ల దహనం వెనక ఉన్న స్టోరీ ఏంటో తేల్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం సైతం ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టడంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరి నిజంగానే వేస్ట్ పేపర్లు తీసుకొచ్చి దహనం చేశారా లేక కుట్రకోణం ఉందా అనే విషయం త్వరలోనే బయటపడే అవకాశముంది.